తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం దుల్ల గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై గ్రామానికి చెందిన కాయల సత్యనారాయణ ప్రజా దర్బార్లో సోమవారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవ్ ఇల్లతను కలిసి పంచాయతీలలో సమస్యలను కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ దుల్ల గ్రామ పంచాయతీలో సర్పంచ్ పట్టయ్య పదవి చేపట్టిన నాటి నుంచి నేటి వరకు పంచాయతీ సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని, పంచాయతీ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, అభివృద్ధి పేరుతో పనులలో బినామీ పేరుతో కాంట్రాక్టుగా అవతారం ఎత్తి ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇష్టానుసారం తన సొంత నిర్ణయాలతో పంచాయతీని భ్రష్టపరిస్తున్నారని మండిపడ్డారు. గ్రామానికి చెందిన శ్మశానవాటికలో ఉన్న చెరువును ప్లాస్టిక్ వ్యర్థాలతో పూడ్చి చేయడమే కాక చెరువు గట్టు మీద ఉన్న చెట్టును పంచాయతీలో తీర్మానం చేయకుండా తన ఇష్టానుసారంగా రాత్రికి రాత్రి నరికివేసి బయటకు తరలివచ్చి సొమ్మును చేసుకున్నారని, అంతేకాక శ్మశానంలో కొన్ని దళితుల సమాధులను వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా దుర్మార్గంగా కూలగొట్టారని, ఎస్సీ సమాధుల ఊరి చివర ఉండాలని, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నారని సర్పంచ్ పట్టయ్యపై ఆగ్రహ వ్యక్తం చేశారు. కలెక్టర్ గారిని మొట్టమొదటిగా మేము కలుసుకుని మా దుల్ల గ్రామం కడిమండలం దుల్ల గ్రామంలో ఉన్న ఈ కొండపల్లి పట్టి అనే సర్పంచ్ చేసే అవకతవకల మీద గ్రామంలో బాగుబోగుల మీద ఈరోజు కలెక్టర్ గారికి రిఫరెన్స్ చేసిన దరఖాస్తు పెట్టుకుని వచ్చి జనస్పందనలో కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి దరఖాస్తును పరిశీలించి డిఎల్పో గారిని పంపి ప్రతి విషయం మీద స్పందించే ఆయన కలెక్టర్ గారు ఇంక్వైరీ చేస్తానన్నారు. కులాల మతాలను రెచ్చగొడుతూ కులాలకు అతీతంగా అక్కలేని అన్ని రాతాంతం చేస్తూ ఈ పట్టి గారు చేసే వ్యవహారం మీద బాధ కలుగుతుంది జనాలందరికీ కూడా. ఇవాళ శ్మశానంలో కొన్ని శ్మశానాలు నేలమట్టం చేసేస్తాడు. పంచాయతీకి ఆదాయం వచ్చిన కొబ్బరి చెట్లు 5-6 చెట్లు శుభ్రంగా మొదలు పోయించి నాశనం చేసేస్తాడు. అక్కడ శ్మశానంతో నీళ్లు వాడుకుంటా కాక నీళ్ళ సౌకర్యమే లేదు. అక్కడ చెరువు గుంట ఉంటే ఆ గుంటను కూడా పూడ్చిపెట్టేసి కార్యక్రమం చేపడుతుందో ఇవాళ ప్రభుత్వం వారికి మేము తెలియజేసుకుంటూ కలెక్టర్ గారికి విన్నపించుకున్నాం. ఆ మేడం గారు కలెక్టర్ గారు మాకు అన్నీ కూడా సక్రమంగా మీకు అన్ని ఇంక్వైరీ చేసి చేయంతో శ్మశానం టచ్ చేస్తాక లేనే లేదు. దీని మీద మేము ఎమ్మెన్యే యాక్షన్ తీసుకోవాలని డిఎల్పో గారిని కాకేసి కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తారు. దీనికి మేమంతా కూడా ఆరు బాగా స్పందించి అన్నీ చేస్తారని మాకు నమ్మకం ఉంది. దీన్ని ఇక్కడితో దాన్ని కలెక్టర్ గారు ఎంత ఇంక్వైరీ జరిపించి మాకు న్యాయం చేస్తారని గ్రామస్తులుగా మేమందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాము.